హలో సహోదరులారా, యేసు ప్రభు శిష్యులు ఆయనతో పాటు వెళ్తుండగా ఏమంటున్నాడంటే, ఆయనకి ఆ దేవాలయ కట్టడలు ప్రభువుకు చూపించినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక దేవాలయ కట్టడలు ఒక రాయి మీద రాయేనను ఒక కాలం వచ్చినప్పుడు ఈ ఉండవు పడదో ఇవ్వలసిందే ఈ పడదే అని చెప్తాడు. అది ఏ కాలం, నువ్వు ఎప్పుడు వస్తావు, ఏంటి ఇవన్నీ అడుగుతారు వారు, సందేహిస్తారు. అది ఒక కాలం వచ్చును, అప్పుడు ఏవి కూడా ఇక్కడ నిలవని చెప్పారు. అయితే అక్కడ అది ఎప్పుడు తెరుకును ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నేను వచ్చేటప్పుడు భూకంపములు, కరువులు, పంటలు పండవు, భయంకరమైన వేదనలు, ఇవే వేదనలకి ప్రారంభం. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భయంకరమైన పంటలు లేకపోవడం, ఆకలితో అలమటించిపోవడం, భూమి మీద నీరుండకపోవడం, అలాగే పిల్లల మీద పిల్లలు, తల్లిదండ్రుల మీద పిల్లలు లేచు, అనేకుల ప్రేమ చల్లారును అని చెప్పేశాడు. ఇవన్నీ ఎప్పుడు రాకడా యేసు, రాకడా ఎప్పుడు అని ప్రభువును అడిగి వాళ్ళు అడుగుతున్నప్పుడు, యేసు ప్రభు వచ్చేటప్పుడు మేఘారడే ఆయన వచ్చినని ప్రకటన గ్రంథం 1:7లో చెప్తున్నాడు. యేసు మేఘారడే వచ్చిట ప్రతి ఒక్క నేత్రమును చూసి రొమ్ము కొట్టుకుని ఏడుద్దురని, అయితే అది ఎప్పుడు వచ్చును అంటే ప్రకటన గ్రంథంలో అది రాశాడు. అయితే 666 అని ఒకటి వస్తుంది, అది వచ్చి ఆయన మేఘారడే వచ్చిన తర్వాత ఎంతోమంది విశ్వాసులు దేవునితో పాటు వెళ్ళిపోతారు. కానీ తర్వాత మిగిలిపోయిన తలకు జనాలు తలకు విషయం ఏంటంటే, సాతాను తంత్రములు ఇవన్నీ మహాభయంకరంగా ఉంటాయి, ఇవి దేవునితో పాటు ఎత్తబడిపోయారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ హింసిస్తుంటాయి. నా ఒక మీ ఒక్క జనాలు మా 666 అనేది ఒక మనుషుల సంఖ్య, ఇది మీరు పెట్టుకోండి, పెట్టుకోకపోతే మీకు చాలా ప్రమాదమని చాలా భయంకరంగా అది చెప్తుంటుంది. అప్పుడు అతి భయంకరంగాను చాలా భయంకరంగా ఉంటుంది, ఇదే వేదనలకు ప్రారంభం అని చెబుతాడు. అది ఎందుకంటే 666 ముద్ర వేసుకోవాలి మన చేతుల మీదను, అలాగే నొచ్చళ్ళ మీదను వేసుకుంటేనే రేషనిస్తారు. లేకపోతే ఆ ఘట సర్పంతో ఎవరు కూడా యుద్ధం చేయలేరు, ప్రతి వాళ్ళు కూడా వాడిపోతారు. ఎంతటి వారైనా యుద్ధంలో గెలవడం అతి అసాధ్యం కాబట్టి ఆ ఘట సర్పం చాలా భయంకరం. ఆ తర్వాత అదే ప్రకటన గ్రంథంలో 16లో చూసుకుంటే ఆ ఘట సర్పం అప్పుడు గెలుస్తుంది, ఎవరు ఏం చేయలేరు. కానీ అదే దేవుడు తన దూతలకి 16:4లో ఏం చెప్తుండంటే, సూర్యునికి ఒక శక్తిని ఇస్తాడంట, అక్కడి నుంచి అగ్ని దేవదూతలు వదలగా ఈ ఘట సర్పముని ఎవరైతే మొక్కారో, ఎవరైతే దాని నామాన్ని చేతుల మీద నుచుటి మీద రాసుకున్నారో వాళ్ళందరికి కూడా అగ్ని జ్వాలలాంటివి వాళ్ళ మీదగా పడతాయి. అయినప్పుడు కూడా ఇన్ని కష్టాలు పడినప్పుడు కూడా దేవుణ్ణి విశ్వసించరు, దేవుణ్ణి నమ్మరు. ఈ అగ్ని జ్వాలల వల్ల ఒక్కొక్కరు మంటలు రగులుతూనే ఉంటాయి. అయినా దేవుడిని దూషిస్తారు కానీ వాళ్ళు మారు మనసు పొందరు. మన ఐగుప్తుల దేశంలో మనం అనుకున్నాం కదా, ఐగుప్తుల నుంచి మోసే జనాలు ఇడిపించినప్పుడు అక్కడ చాలా మహాభయంకరంగా ఉన్నాయి, వీళ్ళు ఎంతైనా మారు మనసు పొందరు. ఆ సముద్రం ఐగుప్తుల రాజు దిగి వాళ్ళు చేస్తారు కానీ దేవుడు ఆయనని ఆ శ్వాసక్రియలు నిజమే అని నమ్మరు. అలాగే ఇన్ని అగ్ని మంటలు ఇన్ని అగ్నిలో కాలుతారే కానీ ఈయనే దేవుడు యేసు ప్రభు అని ఎట్టి పరిస్థితులు కూడా నమ్మరు. ఆ సూర్యునికి ఒక పవర్ ఇవ్వబడుతుంది, అంటే దేవదూతలు అక్కడ అవి పాత్ర వదలగానే ఈ సూర్యుని నుంచి అగ్ని జల మంటలకు వచ్చి ఒక్కొక్కరు కాలిపోతూ ఉంటారు. అయినా ఆయన దేవుడిని దూషిస్తారు, యేసు దేవుడిని ఇంకా దూషిస్తారు కానీ అప్పటికి కూడా నమ్మరు. ఆ ఒక ఘట సర్పం దాన్ని నుచ్చల మీద రాసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారు, అలాగే దాని నామాన్ని ఆలోచించిన వాడు నాశనం అయిపోతారు. దాన్ని ఎవరైతే మొక్కుతారో, దాని ప్రతిమని ఎవరైతే చేసుకున్నారో, ఆ ఒక 666 ముద్ర ఎవరైతే వేసుకుని దాని అనుసరులు ఉన్నారో అందరూ అగ్ని చేత నాశనం అయిపోతారు. ఈ భూమంతా చాలా భయంకరమైన అగ్ని ఉలిగిపోయి అగ్ని గంధకాలతో కాలిపోతారు. అయినప్పుడు కూడాను దేవుడు ఆయనే, ఆయనకి ఎంత శక్తి ఉంది మనం నమ్మాలని మారు మనసు అందని మారు మనసు అనేది వాళ్ళు పొందరు. మరి ఐగుప్తుల దేశంలో కూడా అంతే కదా, వాళ్ళ నదిలో దిగుతారు సముద్రంలో, వాళ్ళ సంపడానికి ముందు వచ్చేటప్పుడు సముద్రం మూతబడి చనిపోతారు ఎంతోమంది జనాలు. కానీ ఇక్కడ ఎంతోమంది జనాలు అగ్ని చేత ఆటల చేత ఆహుతి అయిపోతారు, కాలిపోయి సస్తారే కానీ ఆయనే దేవుడు
ఇవి అంత అప్పుడు మన మారు మనసు కొంత మట్టుకే మనం పొందాలి అని ఎవరు కూడా అనుకోరు. అగ్నిలో అగ్ని మంటల్లో కాలిపోర రకరకాల ఈ భూమంతను అగ్ని చేత నాశనం చేయబడుతుంది. ఈ దానిని కోర ఆ ఘోర మృగాన్ని మురుకునేవారు, ఘటసర్పం ప్రతిమని చేసుకునేవారు, ఆ 666 ముద్ర వేసుకునేవాళ్ళు, దాని అనుసరులందరినీ కూడా అగ్ని చేత దేవుడు కాల్చివేస్తాడు. ఇదే లాస్ట్ అంతం. అయితే ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడిన వారికి, ఎత్తబడినవారికి పర్వాలేదు, ఎత్తబడగను ఉండి ఆ ఘటసర్పం మాట వినేవాళ్ళు, దాని నామాన్ని తలంచిన వాళ్ళు, వాళ్ళకి ప్రమాదం తప్పదు. అది ఎవరు కూడా కాపాడలేరు. ఆ పొగల చేత కాలిపోవడం, ప్రతి ఒక్క స్థలం అగ్ని చేత, చాలా భయంకరమైన వేదనలు పడతారు. ఏడుపులు, గోళ్ళు, సావులు, చనిపోవడాలు చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పుడు కూడాను వాళ్ళు మొండిగానే ఉంటారు, కానీ ఆయనే దేవుడిని మారు మనసు అనేది అసలు పొందరు. అసలు మారు మనసు అనేది పొందడం అనేది ఉండదు. అగ్నిలో శాస్త్రాలు ఎందుకంటే అలవాటు పడిపోయారు ఆ పాపానికి.